డెక్కన్ ప్రీమియర్ క్వారం లీగ్ మర్రిపాలెంలోని శివశివాని హై స్కూల్లో నిర్వహిస్తున్నట్లు లీగ్ చైర్మన్ డాక్టర్ నీరజ్ సంపతి తెలిపారు. హై స్కూల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ కాంపిటీషన్ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వంటి 7 రాష్ట్రాల నుంచి 30 మంది బెస్ట్ ప్లేయర్స్ పాల్గొంటున్నారని, ఈ నెల 15న సెమీఫైనల్స్ ఫైనల్స్ ఉంటాయని, విజేతలకు 4 లక్షల రూపాయల నగదు బహుమతులను అందజేస్తున్నామని అన్నారు. క్యారమ్స్ ప్లేయర్స్ ను ప్రోత్సహించాలన్న సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ ను భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో నిర్వహించాలనేది తమ లక్ష్యంగా చెప్పారు. ఈ సమావేశంలో లీగ్ ఆర్గనైజర్స్ డాక్టర్ ప్రీతి సంపతి, ప్రవీణ్ కుమార్, గవర్నింగ్ సభ్యులు అహ్మద్, మదర్రాజ్ తదితరులు పాల్గొన్నారు. డెక్కన్ ప్రీమియర్ క్యారమ్ లీగ్ ఫస్ట్ సీజన్ రేపు 13వ తారీఖున స్టార్ట్ అవ్వబోతుంది. ఈ 3-డే ఈవెంట్లో 30 ప్లేయర్స్ ఫ్రమ్ 7 స్టేట్స్ పాల్గొంటారు. ఈ ఈవెంట్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్లో జరుగుతుంది, ఫాలోడ్ బై సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ ఆన్ 15th May. ఈ డెక్కన్ రీజియన్లో టాప్ ప్లేయర్స్ అందరూ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ లీగ్ ఫార్మాట్లో వాళ్లకు గేమ్ ప్రదర్శించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని మేము అనుకుంటున్నాము. ఈవెంట్ ఇండియాలో ఫస్ట్ టైం ఇలా జరుగుతుంది. ఈ డెక్కన్ క్యారమ్ ప్రీమియర్ లీగ్ను చూసి వేరే రీజన్స్లో కూడా ఇలాంటి లీగ్స్ నిర్వహిస్తారని ఆశిస్తున్నాము. ప్లేయర్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ కలిగించి వాళ్ళ గేమ్ స్ట్రాటజీని బాగా ఇంప్రూవ్ చేసి, అలాగే ప్రేక్షకులను వాళ్ళకు కూడా బాగా ఇంట్రెస్ట్ కలిగించేలాగా మ్యాచెస్ ఎగ్జిబిషన్ చేస్తారని ఆశిస్తున్నాము.